దళితులందరికీ ఏదో పెద్ద దళిత బంధు ఇచ్చేసినట్టు ఇప్పుడు ఏమంటున్నాడు గిరిజన బంధు అట గిరిజన బంధు అట అంటే ఎస్టీలకు ఇచ్చే బంధు రేపు ఏమంటాడు బీసీ బంధు అంటాడు ఇంకేమంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా నమ్ముతారా ఏమా ఇంతవరకు నమ్మి నమ్మి ఓట్లేసి ఇంతగా మోసపోయారే మళ్ళీ మళ్ళీ నమ్ముతే ఏమవుతుంది కేసీఆర్ గారు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు అల్లా మీ దగ్గరికి వస్తున్నాడు గాడి దగ్గర రంగు పూస్తున్నాడు ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మనమందరం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం ఆయనేమో ఓట్లేసుకొని ఫామ్ హౌస్ కు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగైనా చూస్తున్నాడా ఎప్పుడైనా ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు అదే చేసాడు కదా అదే చేసాడు కదా ఇప్పుడు ఏదో గిరిజనుల మీద చాలా ప్రేమ ఉన్నట్టు వాళ్ళకు 10% రిజర్వేషన్ కూడా ఇస్తాడట సార్ మరి 10% గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ అని అడుగుతున్నాం ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ల ప్రక్రియ వస్తుంది కాబట్టి ఆ జాబ్ నోటిఫికేషన్ల ప్రక్రియను ఆపడానికి ఈ గిరిజన జియో ఇస్తే రిజర్వేషన్ జియో ఇస్తే ఎవరో ఒకరి చేత మళ్ళా కోర్టులో కేసేపిస్తే మళ్ళీ నోటిఫికేషన్లు ఆపు చేయాలన్నది కేసీఆర్ గారి ఎత్తుగడ ఎవరికి తెలియదు కేసీఆర్ గారి మోసాలు ఎన్నిసార్లు మోసాలు చేస్తాడు ఎంతమందిని మోసం చేశాడు ఒక్కరినైనా ఒక్క వర్గానికైనా మేలు చేశాడా కేసీఆర్ గారు నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే కుర్చీ వేసుకొని పోడు భూములు పరిష్కరిస్తానన్నాడే మరి ఒక్క ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చాడా కేసీఆర్ గారు ఒక్క ఎకరానికైనా ఇచ్చిండా రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో లక్షల ఎకరాలకు ఇస్తే మరి చేతనైందా కేసీఆర్ కు ఏం చేతనైంది కేసీఆర్ కు రైతులు నాదుకోవడం చేతనైందా కేసీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కు ఫామ్ హౌస్ లో పడుకోవడం చేతనైంది కేసీఆర్ కు అంతకు ముందు ఏం చేశారు ఏమా ఇంతమంది మహిళలు ఉన్నారే బతుకమ్మ చీరలు అంట వచ్చినాయా బతుకమ్మ చీరలు బాగున్నాయా ఇంకా రాలే ఆ ఎవరికి రాలే కొంతమందికి వచ్చినాయి బాగున్నాయా బాగలేవా ఆ 300 అంట కదా పైగా ఏం చెప్తున్నారు ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబం ఏం చెప్తుంది కేసీఆర్ గారు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక తండ్రిగా ఆడబిడ్డకి ఇస్తున్న చీరలట ఇవి ఎవరి డబ్బులు ఇస్తున్నారు కాళేశ్వరంలో దోచుకున్న డబ్బులు ఇస్తున్నారా చిన్న దొర ఫీనిక్స్ బినామీల కంపెనీ నుంచి ఇస్తున్నారా లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ డబ్బులు సంపాదించుకుంది వాళ్ళ ఇస్తున్నారా వాళ్ళ డబ్బులు ఏమి ఇస్తలేరు ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నారు ప్రజల డబ్బులు ప్రజలకి ఇవ్వడానికి మళ్ళీ అన్నట తమ్ముడట తండ్రట ఆడబిడ్డలకి ఇస్తున్న కానుకట 300 రూపాయలు చీరలు ఇచ్చి 3 తరాలకు చేసిన అన్యాయాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ గారు అసలు మహిళా సంఘాలకి 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా అసలు మీకు వడ్డీయే పడదు అన్నాడు కదా వడ్డీ మీరు కడుతున్నారా కేసీఆర్ సార్ కడుతున్నాడా తల్లి మీరే కడుతున్నారు ఆ మీకు చీరలు ఇచ్చింది ఎందుకు అనుకున్నారు ఆ విషయం మర్చిపోవడానికి చీరలు తీసుకున్నారు కదా మర్చిపోవాలి విషయం అర్థమవుతుందా ఏమ్మా మర్చిపోతారా అసలు మహిళలకు గౌరవం ఉందా ఈ కేసీఆర్ గారి పాలనలో మహిళలకు విలువ ఉందా మహిళలకు కనీస రక్షణ ఉందా అసలు కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో ఈ రోజు తెలంగాణలో ఆడవాళ్ళని ఎత్తుకుపోవడంలో ఆడవాళ్ళని రేప్ చేయడంలో ఆడవాళ్ళని మర్డర్ చేయడంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మన దక్షిణ భారతంలోనే నంబర్ 1 అట తెలుసా ఆడవాళ్ళ మీద చేసే అత్యాచారాలు వీళ్ళకి నిజంగానే ఆడవాళ్ళ మీద ప్రేమ ఉంటే కనీసం రక్షణైనా కల్పించరా ఆడవాళ్ళకి ఎలాగో రక్షణ లేదు కనీసం చిన్న బిడ్డలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు బిడ్డలకు కూడా రక్షణ లేదు వాళ్ళను కూడా రేప్ చేసి చంపేస్తున్నారంటే ఇక ఎందుకు బతుకుండాలే కేసీఆర్ ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఆడవాళ్ళకి ఎలాగో రక్షణ లేదు కనీసం చిన్న బిడ్డలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు బిడ్డలకు కూడా రక్షణ లేదు వాళ్ళను కూడా రేప్ చేసి చంపేస్తున్నారంటే ఇక ఎందుకు బతుకుండాలే కేసీఆర్ ఊరేసుకొని చచ్చిపోవాలి కదా మహిళలంటే వీళ్ళ గౌరవం ఉందా తొలి కేబినెట్ లో ఎంతమంది మంత్రులను చేశాడు మహిళలను కేసీఆర్ గారు ఒక్కరైనా ఒక్క మహిళా మంత్రైనా ఉందా అసలు మహిళా కమిషన్ కు ఇంతవరకు మొన్నటి వరకు అసలు చైర్మన్నే లేకుండా చేశాడు కదా కేసీఆర్ గారు ఎక్కడుంది మహిళలకు విలువ అసలు మహిళలను మనుషులుగా చూస్తున్నారా మహిళలను అసలు అసలు సగభాగంలో వీళ్ళు ఉన్నారు అన్న విషయం కూడా సోయి కూడా లేకుండా ఉంది కేసీఆర్ గారికి ఇక కేసీఆర్ గారి కొడుకున్నాడు ఆయన కేటీఆర్ గారు ఆ అదే చిన్నదర దొంగలు పడ్డ 6 నెలలకి
కుక్కలు మొరిగినాయట. బాసరలో పాప మా బిడ్డలు నెలల తరబడి ధర్నాలు దీక్షలు చేస్తుంటే కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారికి ఇప్పటికి తీరిక కుదిరింది బాసరా దగ్గరికి పోయి ఆ IIIT బిడ్డలను చూడడానికి. వెళ్ళి ఏం చెప్పాడట, మీరు ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుక్తంగా ఈ దీక్షలు ఈ ధర్నాలు చేశారు అని కాళ్ళబేరానికి వచ్చాడట. వచ్చి మీ ల్యాప్టాప్లు ఇస్తాను, మీకు మంచి ఫుడ్ పెట్టిస్తాను, కొత్త కొత్త గదులు కూడా కట్టిస్తాను అని చెప్పాడట కేటీఆర్ గారు. మరి చెప్తూ ఇంకో మాట కూడా చెప్పాడట, ఇన్ని రోజులు ఈ వసతులు కలిగించలేదు అంటే మా చేతగాని తనం కాదు, కరోనా వచ్చి ఇన్ని రోజులు ఇవన్నీ చేయలేకపోయామని చెప్పాడట కేటీఆర్ గారు. సంతోషం, ఇప్పటికైనా మన తెలంగాణలో ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా ధర్నాలు దీక్షలు చేసుకోవచ్చు అని చెప్పినందుకు సంతోషం. మరి మేము పార్టీ పెట్టక ముందే నోటిఫికేషన్ల కోసం మీరు అధికారంలో ఉండి నోటిఫికేషన్లు ఇవ్వగలిగి, మీరు ఇవ్వకపోతే ఆ నోటిఫికేషన్ల కోసం ఒక మహిళ ఉండి నేను 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే మరి నా చెయ్యి ఎందుకు విరగొట్టారు, పోలీసులతో మా మీద దాడులు ఎందుకు చేయించారు, మా బట్టలు ఎందుకు చించారు, ఇవన్నీ అన్యాయం కాదా, శాంతియుతంగా చేస్తే మీరు గమన ఊరుకుంటున్నారా, అసలు రైతులు వాళ్ళ పంట కొనమని ఎంతమంది అడిగితే బేడీలేసి తీసుకెళ్లారు కదా, మరి అది శాంతియుతంగా చేసింది కదా, ఎంతమంది మహిళలు పోడు భూముల కోసం కొట్లాడితే వాళ్ళ జుట్లు పట్టుకుని వాళ్ళ చీరలు ఊడిపోతున్నా వాళ్ళని వేళ్లల్లో ఎక్కించుకొని జైళ్లలో పెట్టి నానా చాకరీ చేయించుకొని ఆఖరికి చిప్పకూడి ఇచ్చి కనీసం మంచినీళ్ళు ఇవ్వాలంటే కూడా అడుక్కునేటట్టు చేశారే, మరి వాళ్ళు శాంతియుతంగా చేస్తుంటే మరి మీరు ఎందుకు చేయనీలేదు, మీరా మాట్లాడేది సిగ్గు లేకుండా, ఇది ఏం రాజ్యం, ఇది దొరల రాజ్యం, ఇది తాలిబాన్ల రాజ్యం, ఇదా ప్రజాస్వామ్యం చెప్పడానికే శ్రీరంగ నీతులు, చేసేవన్నీ దిక్కుమాలిన పనులు. ఇక్కడే ఉన్నారు విఆర్ఎల్, ఇప్పుడే కలుసుకుంటూ వచ్చాం. ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుద్ధంగా వాళ్ళు ఎన్ని రోజులు పాటు దీక్షలు చేస్తున్నారు, మరి వాళ్ళను ప్రశాంతంగా చేసుకొని ఇస్తున్నారా? వాళ్ళు అడిగిందల్లా ఏమిటి, ఇప్పటికి 4-5 సంవత్సరాలు అయింది సీఎం కేసీఆర్ గారు మాకు జీతాలు పెంచుతామని చెప్పి మాకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పి పెంచండయ్యా 10,000 రూపాయలకు మేము బతకలేకుండా ఉన్నాము అని అడిగినందుకు ఈరోజు వాళ్ళను బెదిరిస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని అడిగినందుకు ఈరోజు వాళ్ళ మీద ఏం మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. తెగేంత వరకు లాగద్దు అని ఒకరు బెదిరిస్తే ఇంకా వాళ్ళ మీద నిఘాలు పెట్టి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ బంధువులు కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నారు అంటే మరి అది బెదిరింపకపోతే ఇంకేమిటి ఉందా? ప్రజాస్వామ్యం తెలంగాణలో ఉందా? న్యాయం నడి రోడ్డునే, నడి రోడ్డున లాయర్లను నరికి చంపేస్తున్నారే, అడిగేవాడు ఎవడు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మొత్తం పట్ట పగలే కళ్ళు తెరిచి ఉండంగానే దోచుకుంటున్నారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది? మొత్తం ఊడ్చుకుపోతారు. అదే జరిగింది కదా కేసీఆర్ గారి చేతుల్లో బంగారం లాంటి రాష్ట్రాన్ని పెడితే ఏం చేశాడు? 4,00,000 కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ గారు. మరి 4,00,000 కోట్ల అప్పు తెచ్చాడు కదా, దేనికైనా డబ్బుందా? బిడి బిచ్చం కళ్ళు ఉద్దరా, దేనికి డబ్బుంది? ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బుందా? ఆరోగ్యశ్రీకి డబ్బుందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బుందా? దేనికి డబ్బుంది? ఫీజులు కట్టడానికి కూడా డబ్బు లేదు కదా, పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు కదా, సరిగ్గా రేషన్ కార్డులకు 5 మంది ఉంటే ఇద్దరికే ఇస్తున్నారు కదా ఇంట్లో, కనీసం దానికైనా డబ్బుందా? దేనికి డబ్బు లేదు. ఆఖరికి పంచాయతీలు నడుపుకోవాలంటే ఎలా నడుపుకోమంటున్నాడు ఒక మంత్రి? ఓ మంత్రి చెప్తున్నాడు ఖాళీగా ఉన్న బీర్ బాటళ్ళు బ్రాందీ బాటళ్ళు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలట. ఇది బంగారు తెలంగాణ. డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వానబడినట్టే కదా, ఎవడైనా పట్టించుకుంటున్నాడా? చెట్టంత కొడుకును కోల్పోతే అమ్మా కోల్పోయావా అని పైసా అయినా సాయం చేశాడా కేసీఆర్ సారు? కళ్ళ ముందరే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయే, భర్తీ చేస్తే ఏం పోతుంది కేసీఆర్ సొమ్ము? చేస్తున్నాడా? ఆయన కొడుకు, ఆయన బిడ్డ, ఆయన అల్లుడు, మేనల్లుడు, ఇంకొకడు, అందరూ రాజ్యాలు ఏలాలే. కానీ డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మాత్రం హమాలి పని చేసుకోవాలని చెప్తున్నాడు ఒక మంత్రి. ఉందా న్యాయం? ఇదేనా బంగారు తెలంగాణ? ఇందుకేనా సాధించుకుంది తెలంగాణ? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, హమాలి పని చేసుకుంటున్నారు, లేకపోతే కళ్ళు ఇక మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు. ఆడపిల్లలైతే మళ్ళీ పత్తేరను మెరుపేరను మళ్ళీ పొలాలకు పోతున్నారు. ఇదే కదా జరుగుతుంది. ఇందుకేనా సాధించుకుంది బంగారు తెలంగాణ? అమ్మ ఆలోచన చేయండి, ఇప్పటికే కేసీఆర్ గారి చేతుల్లో 2 సార్లు మోసపోయారు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి, ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. అమ్మా
మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి, ఓటు అమ్ముకోకండి. ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది బిడ్డ లాంటిది. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ప్రాజెక్టుల పేర్లు చెప్పి, రైతుల పేర్లు చెప్పి మీ డబ్బులు అక్రమంగా సంపాదించుకున్న డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, చీరలు ఇస్తే చీరలు తీసుకోండి, పట్టు చీరలు ఇస్తే పట్టు చీరలు కూడా తీసుకోండి, ఏమి ఇచ్చినా తీసుకోండి, ఏమి నష్టం లేదు, మీ డబ్బులే. కానీ ఓటు ఎవరికి వేస్తున్నాము అని మాత్రం మీరు ఆలోచన చేయాలి. మంచి వాళ్లకు ఓట్లు వేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి మీరు ఓట్లు వేసి గెలిపిస్తే, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికినంతకాలం అద్భుతమైన పథకాలను చేశాడు. ఆఖరికి చచ్చిపోతే కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు? ప్రజల మధ్య ప్రజల కోసం చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారి రచ్చబండకని వెళ్ళి చచ్చిపోయిన మనిషి రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ఒక నాయకుడు ఉండాలి.